You are watching SBR News 1. Iroju, మా ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో ఉందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈరోజు ఏంటి అని అంటే స్వాతంత్రం వచ్చి 77 దాటినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి ఎన్నో గ్రామాలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ఫలాలు కూడా ఎంతో మందికి అందనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఈరోజు గిరిజనుల కోసం అదేవిధంగా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అని అంటే గిరిజన ట్రైబల్ సప్లాన్ నిధులు దాదాపు 4,988 కోట్లు, అంటే గత ప్రభుత్వం కన్నా 811 కోట్లని ఈరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 50% నిధులు ఈరోజు గిరిజన విద్య కోసం, ముఖ్యంగా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి కానీ అభివృద్ధికి ఎనకొండడానికి ముఖ్య కారణం ఎడ్యుకేషన్ అన్నది లేకపోవడం వల్ల ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కొనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ గిరిజన విద్య కోసం ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు 50% పైచిలుకు నిధుల్ని ఈరోజు ఎడ్యుకేషన్ కోసం ఎలోకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంతాలన్నీ కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్